ఖరీఫ్ పంట రుణాల మంజూరులో రైతులకు ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకర్లతో సమావేశంలో మంత్రి పాల్గొని రుణ సదుపాయం విషయంలో రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు. ఖరీఫ్ పంట కాలం ఇప్పటికే ప్రారంభమైందని, రుణాలు మంజూరు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఆన్లైన్లో ఉన్న భూమి రికార్డులను పరిశీలించి రుణాలు మంజూరు చేయాలని చెప్పారు. జిల్లాలో విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని తెలియజేశారు. గతేడాది 42,000 మెట్రిక్ టన్నులు పంపిణీ చేయగా ఈ ఏడాది 50,000 మెట్రిక్ టన్నులను సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. జిల్లాలో ఖరీఫ్ ఒక 1 మంత్ ముందు పెట్టాలని చెప్పి ప్లాన్ చేసి వాటర్ రిలీజ్ కానీ, విత్తనాలు అందుబాటులో కానీ, ఎరువులు అందుబాటులో కానీ ఇవన్నీ చేసాం. దీంతోపాటుగా రుణాలు కూడా సకాలంలో రైతులకు అందాలని చెప్పి ఈరోజు సమావేశం పెట్టుకొని బ్యాంకులన్నింటికీ సిద్ధం చేసాం. ఏ ఒక్క రైతుకి ఇబ్బంది లేకుండా భూములన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. రైతు లోను కావాలని వెళ్తే ఆన్లైన్లో చూసి మళ్ళీ అడంగలని, లేకపోతే 1B అని, ఇంకా ఈ ఇబ్బందులన్నీ లేకుండా రైతు వెళ్ళిన వెంటనే ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే లోన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు డైరెక్షన్ ఇచ్చాం. శ్రీకాకుళం జిల్లా ఎప్పుడూ లేని విధంగా 1-1.5 మంత్ ఖరీఫ్ సిద్ధం చేసి వాటర్ రిలీజ్ కానీ, లేకపోతే విత్తనాలు అందుబాటులో ఉంచడం కానీ, మొన్నటి వరకు విత్తనాల సమస్య కూడా శ్రీకాకుళంలో వచ్చింది, ఈ మధ్య మీరు చూశారు, దాన్ని కూడా పరిష్కరించాం. లాస్ట్ ఇయర్ 42,000 మెట్రిక్ టన్నులు తీసుకొచ్చి ఈ సంవత్సరం 50,000 మెట్రిక్ టన్నులు విత్తనాలు తీసుకొచ్చాము. మొన్న 11/07 ఉన్న ఒక విత్తనం ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే 1001 ఎందుకు ప్రాబ్లం వచ్చిందంటే అవి కొంచెం చిరిగిపోతున్నాయని చెప్పేసి వస్తే సీఎం గారు ఏమన్నారు, దానికి ఆల్టర్నేట్ చేయమన్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఆల్టర్నేట్ చేయలేం కాబట్టి ఈ సంవత్సరానికి ఆ విత్తనం కూడా డిస్ట్రిబ్యూషన్ చేయమని ఆదేశాలు ఇచ్చాం.